వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఎలా ఉంది సమ్మర్? మీ మీ ఇళ్ళ దగ్గర, మీ మీ ఊర్లలో అందరూ వెకేషన్కి వెళ్ళిపోతుంటారు కదా పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే. సో అందరూ సమ్మర్ బాగా ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం వాటర్ ఎక్కువ తాగండి, వేస్ ఎక్కువ తీసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కొంచెం సమ్మర్ షాపింగ్ చేశాను, చాలా లిమిటెడ్గా చేశాను. సో అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో కొన్ని తెలియని స్ట్రెండ్స్ నుంచి, కొన్ని మ్యాక్స్ నుంచి. సో ఈ రెండు నా ఫేవరెట్ స్టోర్స్. ఎప్పుడు నేను ఎక్కువ షాపింగ్ చేయడానికి ఇష్టపడతాను. రిలయన్స్ ట్రెండ్స్ నాకు బాగా నచ్చుతుంది, ఇప్పుడు ఈ మధ్య మ్యాక్స్ కూడా నాకు బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు నేను ఏమేమి కొన్నామో చూద్దాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా నేను ప్రెగ్నెంట్ని. సో నాకు ఈసారి బట్టలు పిక్ చేసుకోవడం చాలా కష్టమైంది, ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ పడతాయా లేదా అని. సో చాలా ట్రై చేసి, చాలా మోడల్స్ చూసి, అన్నిటికన్నా లూజ్గా ఉన్నవి ఎక్కువ అనార్కలి లాగా వచ్చేవి తీసుకున్నాను నేను. అవైతే కొంచెం లూజ్గా ఉంటాయండి. సో ఎక్కువ పిక్ చేసుకోలేదు, 4-5 టాప్స్ తీసుకున్నాను అంతే. సో నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాల్సి ఉంటుంది కదా, ఎప్పుడు లావ్ అయిపోతానో తెలియదని చెప్పేసి. సో ఇప్పుడు మీరు చూడండి అవేంటో. ఫస్ట్ ఇది ఎల్లో కలర్, ఎల్లో కలర్ కూడా కాదు, చందనం అంటారు కదా. సో చందనం కలర్ టునిక్ ఇది. సో రౌండ్ నెక్ వచ్చింది, ఇలా వచ్చాయి స్లీవ్స్, ఇలా ఫ్లవర్ కట్లో వచ్చిందన్నమాట స్లీవ్స్ లాస్ట్లో. సో దీని ప్రైస్ వచ్చేసి 799. తర్వాత ఇంకోటి లాంగ్ లెంగ్త్ కుర్తా తీసుకున్నాను, అనార్కలి అనమాట ఇది. సో ఇది ఇలాగా కాలర్ టైప్, చైనీస్ కాలర్ అంటారు కదా ఆ టైప్. సో స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్. ఇది నేను కొంచెం ఎక్కువ రోజులు రావాలని కొంచెం లూజ్గా ఉన్నది తీసుకున్నాను. సో కింద ఇలా వచ్చింది బోర్డరు, క్యామ్లో చూపించడం సరిగ్గా కుదరట్లేదు. సో ఇది తీసుకున్నాను ప్యూర్ కాటన్. ఈసారి తీసుకున్నవన్నీ ప్యూర్ కాటన్, నేను ఈవెన్ టునిక్తో సహా అన్ని కాటన్వే తీసుకున్నాను. ఇది వచ్చి 1499. ఇది కూడా నేను మ్యాక్స్ నుంచి తీసుకున్నాను. ఈ చెక్స్లా ఉన్న ఒక కుర్తీ తీసుకున్నాను. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కాటన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా ప్యూర్ కాటన్ అనమాట. సో అందుకే తీసుకున్నాను. ఇది వచ్చేసి చెస్ట్ దగ్గర వరకు ఇట్లా టైట్ వస్తుంది, సో మిగతా అంతా ఇలా మొత్తం అనర్కలి అనమాట. సో ఇది చాలా ప్యూర్ కాటన్, ఇది స్లీవ్లెస్ అనమాట, దీనికి స్లీవ్స్ అలా ఏం లేవు. సో నాకు కొంచెం ఒంటికి బాగుంటుంది వేసుకోవడానికి అని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ప్యూర్ కాటన్ అనమాట. ఇది వచ్చేసి 1049, ఫుల్ లెంగ్త్ కుర్తా ఇది కూడా. తర్వాత ఈ మూడు నేను మ్యాక్స్ నుంచి తీసుకున్నాను, ఇప్పుడు రిలయన్స్ ట్రెండ్స్ నుంచి తీసుకున్నాను చూద్దాం. కొన్ని క్యాన్సోల్స్ తీసుకున్నాను, ఇది నేను డైలీ వేర్కి హాస్పిటల్కి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. చాలా సింపుల్ ఇది, ఇది కూడా స్లీవ్లెస్, దీనికి కూడా స్లీవ్స్ రాలేదు బట్ అనార్కలి కట్ అనమాట. చాలా సింపుల్గా ఉంది. సో ఇక్కడ మాత్రం కొంచెం ఇట్లా టాసెల్స్ లాగా వచ్చాయి. సో మొత్తం అంతా చాలా సింపుల్గా ఉంది, ఇక్కడ ఎక్కువ ఇట్లా ప్రిల్లు లాగా ఉందన్నమాట ఈ సైడ్స్ ఇదంతా. సో నేను ఎక్కువ లూజ్ ఉంటుంది, నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందని తీసుకున్నాను. ఇది 699 ట్రెండ్స్ నుంచి తీసుకున్నాను నేను. చాలా నార్మల్ క్యాజువల్ కుర్తీ బట్ ఏంటంటే ప్యూర్ కాటన్ కుర్తీ. తర్వాత
మ్యాక్స్ నుంచి ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఇప్పటి నుంచి అలవాటు చేసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. నాకు ఎప్పుడు స్లింగ్ బ్యాగ్స్ బాగా నచ్చుతాయి. స్లింగ్ బ్యాగ్స్ చాలా ఇష్టపడతాను నేను. షోల్డర్ బ్యాగ్స్ చాలా తక్కువ. అది ఇంత పెద్ద బ్యాగ్ ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను ఇది మ్యాక్స్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా టిన్ ప్రైస్ వచ్చేసి 1500, 1499. మన హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో చెప్పండి. ఎందుకంటే పెద్ద హ్యాండ్ బ్యాగ్ నేను ఫస్ట్ టైం తీసుకోవటం. నేను ఎక్కువ నాకు స్లింగ్ బ్యాగ్స్ కానీ బ్యాక్ ప్యాక్స్ కానీ నచ్చుతాయి. సో ఫ్యూచర్లో ఇది ఎక్కువ కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్యాగ్స్ అలవాటు చేసుకుందామని తీసుకున్నాను. సో ఇవి తీసుకున్నాను. నేను మ్యాక్స్లో షాపింగ్ చేసినందుకు కాను ఈ బెడ్షీట్ ఒకటి వాళ్ళు ఫ్రీ ఇచ్చారనమాట. 3000 ఎంతో కొన్నందుకు గాను ఒక ఫ్రీ ఉంటే ఈ బెడ్షీట్ ఇచ్చారు. కలంకారీ దుప్పట్లు అంటారు కదా, సో కొంచెం అలా ఉంది. మరి ప్యూరో కాదో నాకు తెలీదు, యూజ్ చేస్తే కానీ తెలీదు. సో ఇది బెడ్షీట్ ఇలా ఉంటుంది. బ్యాక్ ఒక 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన సెకండ్ ఆప్షన్ మా దగ్గర ఉంది. సో అందుకని ఇది మా ఇంట్లో లేదని చెప్పి ఇది తీసుకున్నాం. సో ఇది చాలా చిన్న షాపింగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.